హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉంటారు. బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చూసారా మార్కెట్ ఈరోజు ఎలా ఉందో? అప్వర్డ్ వైపు ఎలా వెళ్తుందో షేర్ మార్కెట్. సో ఇదండి షార్ట్ టర్మ్ గెయిన్స్ చాలామంది బుక్ చేసుకుంటున్నారు. నేను మీకు ఎస్బీఐ షేర్ 150 రూపాయలు చెప్పాను. సో ఈ ఎస్బీఐ షేర్ ఎవరైనా నేను చెప్పినప్పటికీ కొనుక్కుని ఉంటే 2 లక్షలు పెట్టుంటే అందులో ఈరోజు జస్ట్ 5 రోజుల్లో 35,000 రూపాయలు సంపాదించవచ్చు. చూడండి ఎంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్ వచ్చినట్టు. సో ఇదండి షార్ట్ టర్మ్ గెయిన్స్ ఎలా ఉంటాయి. నెక్స్ట్ నేనైతే కొన్నాను లేండి, నా దగ్గర 2 షేర్లు ఉన్నాయి యాజ్ 150లో. నెక్స్ట్ మనప్పురం కూడా చెప్పానండి, 85 రూపాయలు కొనుక్కోమని చెప్పి షార్ట్ టర్మ్ కోసం చాలామంది మిత్రులు కొనుక్కున్నారు, నా మెసేజ్లు పెట్టారు. చూడండి 230లో ఉంది, మంచి లాభాల్లో ఉన్నారు. సో ఇదేంటి షేర్ మార్కెట్. చూడండి డబ్బులు సంపాదించడం కొందరు బాడీని వాడతారు, బాడీని మైండ్ని వాడతారు, కొందరు కేవలం మైండ్ని మాత్రమే వాడతారు. డబ్బులు సంపాదించడం చాలా ఈజీ, మైండ్ ఉంటే డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అండి. సో అందుకే చెప్తున్నాను ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు కష్టపడి సంపాదించే సంపాదనని ప్యాసివ్ ఇన్కంగా మార్చుకోండి, శ్రమ లేని ఆదాయాన్ని క్రియేట్ చేసుకోమని చెప్తున్నాను. ఓకే, మనం నెక్స్ట్ అండి. మనకి ఎప్పుడు నాకు ప్రతిరోజు మార్నింగ్ హాయ్ చెప్పే మణికంఠ గారికి హాయ్ అండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అండి. ఇది మనకి ఎప్పటిలాగే గల్ఫ్లో లోకల్ జాబ్స్ పడ్డాయండి, స్టిల్ బి లోకల్ జాబ్స్. ఇందులో ఫస్ట్ కువైత్ అండి. కువైత్లో చాలామంది లేడీస్ అడుగుతున్నారన్నాను, హోమ్ నర్స్ జాబ్ అంటే ఇంట్లో కువైత్ వాళ్ళ ఇళ్లలో ఉండి నర్స్ పని చేస్తారు కదండి, పెద్దవాళ్ళని చూసుకునేది. హోమ్ నర్స్ జాబ్స్ ఉన్నాయి, హోమ్ మేడ్స్ ఉన్నాయి, ఇళ్లలో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నాయి. నెక్స్ట్ లేడీస్ అండ్ జెంట్స్ వంట వండేవాళ్ళు, కుక్స్ కూడా ఉన్నాయండి. ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి, నేను జస్ట్ ఒక మచ్చుకు 1-2 చెప్తున్నాను. ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి, మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటే చూసుకోండి. పెయింటర్స్ కానీ, ఫైర్ ఫైటింగ్ వాళ్ళకి కానీ, డ్రైవర్స్ కానీ చాలా జాబ్స్ ఉన్నాయండి కోవిడ్లో. లింక్స్లో చూసుకోండి, ఎవరైనా జాబ్ అవసరం ఉంటే చూసుకోండి. నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్తే క్యాషియర్ కానీ, సేఫ్టీ ఆఫీసర్స్ కానీ జాబ్స్ ఉన్నాయండి, సేఫ్టీ ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయి. తర్వాత యూఏ విషయానికి వెళ్తే మేల్ ఫీమేల్ ఫార్మసిస్ట్ ఉండే మెడిసిన్స్ అమ్మే షాపుల్లో జాబ్స్ అండి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఫార్మసిస్ట్ జాబ్స్ ఉన్నాయి. చూసుకోండి ఎవరికైనా జాబ్ కావాలని, చదువుకున్న కురవాళ్ళు చాలామంది అడుగుతున్నారు. సో అబుదాబి విషయానికి వెళ్తే స్టోర్ కీపర్ కావాలి, ఆఫీస్ బాయ్ కావాలి, ఆఫీస్ గర్ల్ కావాలి, ఆఫీస్లో పనిచేసే లేడీస్ కావాలి, నెక్స్ట్ అబ్బాయిలు కూడా కావాలన్నమాట. నెక్స్ట్ ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయండి, సేల్స్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి అల్యూమినియం కిటికీలు సెట్టింగ్ చేస్తారు కదా, అలాంటి జాబ్స్ కూడా కావాలండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఉంటే చూసుకోండి. ఓకే, తర్వాత అండి ఈరోజు మనం వార్తల్లోకి వెళ్దాం. వార్తల విషయానికి వెళ్తే ఈరోజు 3/6/2020 ఫస్ట్ సౌదీ వెళ్దామండి. సౌదీ విషయానికి వెళ్తే చూడండి, సౌదీలో ఇప్పుడు ఎంబసీ నుంచి ఫ్లైట్లో ఒక లిస్ట్ వచ్చిందండి. సెకండ్ తర్వాత అన్నప్పుడు ఏ డేట్లో ఎక్కడెక్కడ ఫ్లైట్స్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. చూడండి లిస్ట్ వచ్చేసింది, డిస్ప్లే అవుతుంది కదండి. ఇందులో హైదరాబాద్ మాత్రమే చెప్తానండి, కొన్ని హైదరాబాద్కి ఉంది, ఏపీకి లేవు. ఇందులో జూన్ 12 రియా టు హైదరాబాద్కు ఉంది, జూన్ 14 జద్దా టు హైదరాబాద్కు ఉంది, జూన్ 16 దమామ్ టు హైదరాబాద్కు ఉందండి. డిస్ప్లే అవుతుంది చూసారా ఇది. నెక్స్ట్ లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు నా ఫేస్బుక్ పేరు, దీన్ని అప్లోడ్ చేస్తాను. సో లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు అనే ఫేస్బుక్ పేజ్ని ఇంతవరకు ఎవరన్నా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఎందుకంటే వీడియోలో చూపించే ఫొటోస్ ఏవైతున్నాయి ఇవన్నీ అందులో అప్లోడ్ చేస్తానండి. ఈ న్యూస్ వీడియోలు కూడా కొన్ని అందులో కూడా అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే విలువైన సమాచారాన్ని అన్నీ నేను లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగునే ఫేస్బుక్ పేజ్లో పెడతాను, అందరూ లైక్ చేయండి ఓకే తప్పకుండా. తర్వాత అండి, ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్న సౌదీ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గవర్నమెంట్, సౌదీ గవర్నమెంట్ 24 నెలలు 50% శాలరీ ఇవ్వడానికి న్యూస్ వచ్చిందండి. గవర్నమెంట్ ఇస్తుందన్నమాట శాలరీ, సౌదీ వాళ్ళకి మాత్రం, అజ్నబీస్ కాదు సౌదీ వాళ్ళకి. తర్వాత అండి చూడండి, ఒక ఫ్రెండ్కి పని లేక ఇబ్బంది పడుతున్నారు. సో ఎవరైనా అతను డ్రైవర్ అంట, కొంచెం పని ఉంటే చెప్పండి ప్లీజ్. తర్వాత అండి, వాటర్ కంపెనీస్, సౌదీలో వాటర్ కంపెనీస్ ఏవైతున్నాయో, చాలా కంపెనీస్ వాటర్ తీసుకున్నా కానీ వాటి బిల్ పే చేయట్లేదండి. ఇలాగ బిల్ పే చేయని కంపెనీలకి వాటర్ కట్ చేస్తామని చెప్పి న్యూస్ వచ్చింది. నెక్స్ట్ 47 షాపులు ఈ కర్ఫ్యూ రూల్స్ని వయోలేషన్ చేస్తున్నారు, వాళ్ళని షట్ డౌన్ చేస్తారు, క్లోజ్ చేస్తారండి. నెక్స్ట్ ప్రాఫిట్ మసీద్ ఏదైతే ఉందో సౌదీలో, దానిలో మొదటి రోజే 93,774 మంది ప్రార్థన చేశారంటండి. మొదటి రోజే 93,774 మంది ప్రార్థన చేశారంట ప్రాఫిట్ మసీద్లో. నెక్స్ట్ అండి, మదీనాలో ఇప్పుడు కరోనా ల్యాబొరేటరీని ప్రారంభించారండి. ఈ ల్యాబొరేటరీలో ఒక రోజుకి 10,000 టెస్టులు చేయించారండి. ఇంతకుముందు అయితే రోజుకి 2,000-3,000 చేసేవారు, ఇప్పుడు రోజుకి 10,000 టెస్టుల కెపాసిటీ పెంచారండి. ఇది ఒక మంచి విషయం. తర్వాత సౌదీ జద్దాలో అనమాట, ఒక 77 షాపులను కూడా రూల్స్ వయోలేషన్ చేసిన వాళ్ళని మొత్తం వాటిని కూడా సీజ్ చేస్తారండి. నెక్స్ట్ గత 24 గంటల్లో 1,869 కేసులు నమోదయ్యాయి, 1,484 మంది రికవర్ అయ్యారు. నెక్స్ట్ ఇందులో రియాద్లో 300 మంది, మక్కా ప్లస్ జద్దాలో 279 కేసులు నమోదయ్యాయండి. సో ఇదండి సౌదీ న్యూస్. ఓకే,
నెక్స్ట్ మనం ఖతర్ వెళ్దామండి. ఖతర్ విషయానికి వెళ్తే మెట్రోపార్సిన్ కలిగిన మెడిసిన్ ఏదైతే ఉందో అది సేఫ్ మెడిసిన్, దీన్ని వాడచ్చు అని చెప్పి ఖతర్ గవర్నమెంట్ ఒక న్యూస్ వచ్చిందండి. ఖతర్ గవర్నమెంట్ నుండి అంటే ఖతర్ హెల్త్ మినిస్టర్ నుండి ఒక న్యూస్ వచ్చింది. నెక్స్ట్ షాపింగ్, ఇప్పుడు మీరు ఖతర్లో షాపింగ్ చేయాలి అంటే మీకు ఎత్రాజ్ యాప్, మీ మొబైల్లో ఎత్రాజ్ యాప్ కంపల్సరీ ఉండాలి. అది కూడా గ్రీన్, తన బార్ కోడ్ గ్రీన్ కండిషన్లో ఉండాలి. సో లేదంటే ఇలా లేదంటే షాపింగ్ కాంప్లెక్స్లో ఎక్కడంటే లూలులో కానీ సఫారీ ఐఫర్ మార్కెట్స్లో కానీ మిమ్మల్ని ఎంటర్ అవ్వనారు అనమాట. ఇప్పుడు మస్ట్ అండ్ చూడండి, ఎత్రాజ్ యాప్ అందరు మొబైల్లో ఉండాలి. దాంతోపాటు చెక్ పాయింట్లో బస్సులు నాకు కూడా చెక్ చేస్తున్నారంట. ఈ కొందరు మిత్రులు చెప్పారు నాకు ఎత్రాజ్ యాప్ ఉందో లేదో, అది కూడా వర్కింగ్ కండిషన్లో ఉండాలి. సో మిత్రుల ద్వారా ఎత్రాజ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీ స్మార్ట్ ఫోన్లో. నెక్స్ట్ అండి, ఒక కథలో ఒక ఆర్టికల్ వచ్చిందండి, అదేంటంటే ఇతర దేశాల నుండి మొత్తం ఈ అన్ని దేశాల నుండి దగ్గర ఇంతవరకు అనమాట 57,000 మంది ఇండియన్స్ రిటర్న్ వెళ్ళిపోయారంట, ఇండియా వెళ్ళిపోయారంట. సో నెక్స్ట్ గత 24 గంటలు 1,824 కేసులు నమోదయ్యాయండి. మిగిలిన విషయాలు రాజారాం గారు మనకి చూడండి డిస్ప్లే చేశారు, ఈ టెస్ట్ లైన్ చేశారు, ఇన్ఫెక్షన్స్ అయినాయని చెప్పి. సో మిత్రులార ఖతర్లో ఈరోజు అప్డేట్స్ తక్కువ అండి, సో అడ్జస్ట్ అవ్వండి, మనం రేపు ఎక్కువగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ మనం కోవిత్ వెళ్దామండి. కోవిత్ విషయానికి వెళ్తే ఇంతకుముందు వందే భారత్ మిషన్ లింక్లో చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు. అయితే కొన్ని రోజుల ముందు అది టెంపరేచర్ క్లోజ్ చేయబడింది. ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ అయింది వందే భారత్ మిషన్ యొక్క లింక్, మళ్ళీ రీఓపెన్ అయిందండి. ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకోండి, మీకు ఇండియా వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. సో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అనేది మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టాను ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి, మీ డీటెయిల్స్, మీ పాస్పోర్ట్ డీటెయిల్స్, మీ యొక్క సమస్యలు ఏంటి అందులో మీరు ఎంటర్ చేయాలి. ఓకే, సో మీకు తెలియకపోతే దాని యొక్క వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతానండి. తెలుగులో రాసుంటుంది రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి దాని వీడియో అని చెప్పి రాసుంటుంది, దాని పక్కన లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియో ఓపెన్ అవుతుంది, దాన్ని చూసి ఆ తర్వాత మీరు ట్రై చేసుకోండి. ఓకే, చాలా ఈజీగా ఉంటుందండి. తర్వాత అండి, జజీరా ఎయిర్లైన్స్ 50,000 టికెట్స్ ఫ్రీగా ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసిందండి. ఎవరికంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ అనమాట. ఈ వ్యాధితో పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ డాక్టర్స్, నర్సులు లాంటి వాళ్ళకి అనమాట, వాళ్ళకి అప్ అండ్ డౌన్ టికెట్ అండి. 2021 వరకు దీని వ్యాలిడిటీ ఉంటుంది. అప్ అండ్ డౌన్ టికెట్స్ ఇండియా వాళ్ళు ఏ దేశం అనుకుంటే ఆ దేశం వెళ్ళడానికి జజీరా ఎయిర్లైన్స్ 50,000 టికెట్లు ఫ్రీగా అనౌన్స్ చేసిందండి. దీని విలువ 5 మిలియన్ కేడీలు, 5 మిలియన్ కేడీలు టికెట్లు ఫ్రీగా ఇస్తుంది జజీరా ఎయిర్లైన్స్. ఆల్రెడీ గతంలో నేను చెప్పాను, ఖతర్ ఎయిర్వేస్ అయితే ఖతర్లో 100,000 టికెట్లు ఇచ్చింది, జజీరా 50,000 టికెట్లు ఇస్తుంది అనమాట. సో తర్వాత అండి, ఇరాకీస్ వారు 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారండి. వీళ్ళ దగ్గర 100 కేజీలు హెరెస్ పట్టుకున్నారండి, డ్రగ్స్ అనమాట. ఇది ఒక రకమైన హెరెస్ అని చెప్పి ఒక రకమైన డ్రగ్స్ దీన్ని పట్టుకున్నారండి. దీని విలువ 400,000 దినార్లు. 400,000 దినార్లు అంటే లైఫ్ సెటిల్డ్. అదండి సంగతి. తర్వాత అండి, రేపటి నుంచి మనకి విజయవాడ మనకి వైజాగ్కు వెళ్ళే ఫ్లైట్స్ ఒక లిస్ట్ చూడండి, లిస్ట్ మీకు చూస్తే అర్థమవుతుంది. తర్వాత అరబీలో ఉందండి, అర్థం కాదు నాకు తెలిసి, అర్థమవుతుందని చెప్తున్నాను నేను. తర్వాత అండి, లాక్డౌన్ ఏరియాలో లాక్డౌన్ ఉందో, పర్వాణిలో కానీ మేబల్లో కానీ మినిమిని కొన్ని కొన్ని ఏరియాలో లాక్డౌన్ ఉంది కదా, లాక్డౌన్ ఏరియాలో మాత్రం లోన, ఈ మేబల్లో లాక్డౌన్ కదండి, లోన మాత్రం మీరు మార్నింగ్ 6 నుండి సాయంత్రం 6 వరకు తిరగచ్చు, బయట తిరగచ్చు, నో ప్రాబ్లం. తర్వాత మళ్ళీ మొత్తం మీ రూమ్కి మీరు వెళ్ళిపోవాలి. తర్వాత అండి, ఇంకో విషయం ఏంటంటే ఎక్స్చేంజ్లు అయితే ఓపెన్లో ఉన్నాయి, డబ్బులు పంపుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఈరోజు మనకి 710 కేసులు నమోదయ్యాయి. ఇందులో 143 మంది ఇండియన్స్ ఉన్నారు, 4 తన జీవిత పోరాటంలో ఓడిపోయారు. అయితే 1,469 మంది కోలుకున్నారండి. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 15,750 మంది మొత్తం కోలుకున్నారు. సో రికవరీ సంఖ్య కోవిడ్లో కూడా బాగుందండి, చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ మనం యూఏ వెళ్దామండి. యూఏ విషయానికి వెళ్తే ఫస్ట్ షార్జా వెళ్దామండి. షార్జా విషయానికి వెళ్తామండి. షార్జా ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ప్యాసింజర్స్ వస్తారు కదా, వచ్చే వాళ్ళకి బాడీ స్కానింగ్, వాళ్ళ యొక్క టెంపరేచర్, వాళ్ళ యొక్క శానిటైజర్ లాంటి చేయడానికి ఒక టోనల్ లాంటి ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేశారండి ఎయిర్పోర్ట్ రీఓపెన్ చేయడానికి షార్జాలో. తర్వాత అండి, అబుదాబిలో 5th ఫేజ్ శానిటైజేషన్ మళ్ళీ స్టార్ట్ అయింది. మొత్తం ఏరియా అంతా శానిటైజేషన్ చేస్తారు ఇటువంటి వ్యాధులు స్ప్రెడ్ అవ్వకుండా అనమాట. తర్వాత యూఏలో నిర్మాణ రంగం కానీ సివిల్ రంగంలో ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో అనమాట కొత్త ఒక న్యూస్ అప్డేట్ అయింది. అదేంటంటే మధ్యాహ్నం పన్నెండున్నర నుండి సాయంత్రం మూడున్నర వరకు రెస్ట్, వర్కర్కి రెస్ట్ ఇవ్వాలని చెప్పి, ఎండ తీవ్రత ఎక్కువకుండా వలన వర్కర్కి రెస్ట్ ఇవ్వాలని చెప్పి న్యూస్ వచ్చిందండి. సో నెక్స్ట్, అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో, టిక్కెట్లు అనమాట, ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని మేము ఎప్పటికీ ఎంకరేజ్ చేయబోము అని చెప్పి మన యూఏ రాయబారి అయిన పవన్ కపూర్ గారు తెలియజేశారండి. సో నెక్స్ట్, ఎయిర్ అరేబియా ఏదైతే ఉందో ఈ సంస్థ కూడా, విమానయాన సంస్థ,
ఈ సంస్థ కూడా తన వర్కర్స్ని పొందని సిబ్బంది తగ్గిస్తానని చెప్పి అఫీషియల్గా న్యూస్ అనౌన్స్ చేసింది. అంతే పనులను తీసేస్తున్నారు అనమాట కొంత సిబ్బంది, ఎందుకంటే చాలా వరకు నష్టాల్లో ఉందండి ఈ సంస్థ. తర్వాత దుబాయ్ 100% ఓపెన్ అయిపోయినట్టేనండి, అన్ని రకాల షాపింగ్ కాంప్లెక్స్లు అన్ని స్టార్ట్ అయిపోయి అందరూ షాపింగ్లు తిరుగుతున్నారు. నెక్స్ట్ అబుదాబీకి వెళ్ళాలంటే మాత్రం ట్రావెల్ పర్మిట్ కంపల్సరీ అండి. మీరు అబుదాబీకి వెళ్ళాలనుకుంటున్నారా, ట్రావెల్ పర్మిట్ తీసుకోవాల్సిందే. నెక్స్ట్ ఈరోజు 388 మంది రికవర్ అయ్యారు. సో మనం వీడియో చేసేటప్పటికి కేసులు అప్డేట్ కలదండి, నేను వీలైతే ఫేస్బుక్ పేర్లను అప్డేట్ అయ్యాను, ట్రై చేస్తాను. ఓకే, మనం ఓమన్ వెళ్దామండి. ఓమన్ విషయానికి వెళ్తే సిబి ఏరియాలో ఎప్పుడు రద్దీగా ఉండే కేరిఫోర్ చూడండి ఎంత నిర్మానుషంగా తయారైందో. ఇక్కడ 10 కేసులు దొరికాయండి, 10 మందికి పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు కనుగొన్నారు. సో దీన్ని టెంపరీగా మూస్తారండి, ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఈ కేరిఫోర్ అనమాట ఈ మార్కెట్. సో ఇది ఇలా జరిగిందండి. నెక్స్ట్ చూడండి, ఓమన్లో వచ్చిన భారీ వర్షాల కారణంగా ఈ రోడ్లు కొట్టుకుపోవడం, మొత్తం ఈ మట్టి అంతా కొట్టుకుపోయి ఎలా తయారయ్యో ఫోటోలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. కొంచెం బాగా భారీ నష్టం జరిగిందండి, చాలామంది కార్లు వెళ్ళిపోయి నీటిలో, చాలామంది ఏమో మనుషులే కనపడకుండా పోయారు ఓమన్లో. సో మిత్రుల ద్వారా జాగ్రత్తగా ఉండండి. తర్వాత అండి, మస్కట్ టు భువనేశ్వర్ అండి, ఒరిస్సాకు ఒక ఫ్లైట్ వెళ్ళింది ఈరోజు. కన్నూరుకి మన కేరళకు ఫ్లైట్ వెళ్ళిందండి, 2 ఫ్లైట్లు వెళ్ళాయి ఈరోజు. తర్వాత అండి, ఓమన్లో ఈ వ్యాధి నివారణకు క్లీనింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ వీళ్ళు తప్పనిసరిగా ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ మాత్రం పాటించాలి. ఎందుకంటే ఈ క్లీనింగ్ వర్కర్స్ వల్ల ఈ వ్యాధి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి క్లీనింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీ వాళ్ళకి స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇచ్చారండి, తప్పనిసరిగా రూల్స్ పాటించాలని చెప్పి. తర్వాత అండి, మస్కట్లోని చాలా భారీ ఎత్తున బీచ్లకు వెళ్తారండి చాలామంది జనాలు. సో వెళ్తే వెళ్ళండి, కానీ సోషల్ డిస్టెన్స్ మాత్రం మెయింటైన్ చేయండి. జూన్ 21వ తారీఖున ఈ చంద్రగ్రహణం రాబోతుందండి. చంద్రగ్రహణం ఇందులో స్పెషల్ ఏంటంటే ఇది 83 సంవత్సరాలకోసారి వస్తుందంట, 83 సంవత్సరాలకోసారి ఈ చంద్రగ్రహణం వస్తుందండి. నెక్స్ట్ ఈరోజు ఓమన్లో 738 కేసులు నమోదయ్యాయి, 414 ఎక్స్పర్ట్స్ వ్యాధి బారిన పడ్డారు. నెక్స్ట్ 324 ఓమానిస్ వ్యాధి బారిన పడ్డారండి. అయితే మొత్తం 67 మరణాలు సంభవించాయి మొత్తం ఓమన్లో అండి. సో ఇదండి ఓమన్ న్యూస్. ఓకే, బెహ్రెన్ వెళ్దామండి. బెహ్రెన్ విషయానికి వెళ్తే బెహ్రెన్లో ఒక చోట డ్రైవర్ జాబ్ ఉందంటండి, చూడండి ఎవరికైనా జాబ్ అవసరం అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. తర్వాత అండి, బెహ్రెన్లో 6 మనిషికి 1000 బెహ్రెన్ బిడ్డలు చెప్పిన ఫైన్ వేశారండి. కారణం ఏంటంటే వీళ్ళు ఈ హోమ్ క్వారంటైన్ రూల్స్ ఏవైతున్నాయో రూల్స్ని వయోలేషన్ చేశారనమాట. సో 37 సంవత్సరాల ఒక ఎక్స్పర్ట్ బయట అజనబీ అతను తన జీవిత పోరాటంలో ఓడిపోయారండి ఈ వ్యాధి కారణంగా. తర్వాత ఐరన్ రాడ్స్ దొంగతనం చేస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. దాంతోపాటు తర్వాత 9 మగవాళ్ళకి, 3 ఆడవాళ్ళకి 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించారండి. కారణం ఏంటంటే వీళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారండి, జాబుల పేరు చెప్పు, వేరే రకాల పేర్లు చెప్పు, లేడీస్ని ఆకట్టుకుని వీళ్ళ చేత అసభ్యకరమైన పనులు చేస్తుండ్రు. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న వాళ్ళని 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించారండి. నెక్స్ట్ మాస్క్ తప్పనిసరి అని చెప్పి మళ్ళీ రిమైండ్ చేశారు. మీరు బయటికి వెళ్ళినా కానీ, కారులో ప్రయాణించేస్తున్నా కానీ, రన్నింగ్కి వెళ్ళినా, జాగింగ్కి వెళ్ళినా, ఎటువంటి పబ్లిక్ ప్లేస్లో ఎక్కడికి వెళ్ళినా కానీ, షాపింగ్ వెళ్ళినా కానీ మాస్క్ తప్పనిసరి అని చెప్పి మనకి మ్యాండేటరీ అని చెప్పి మళ్ళీ ఒకసారి న్యూస్ వచ్చిందండి. తర్వాత అండి, నమాజ్ చేసే మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం బెహ్రెన్ గవర్నమెంట్ నుండి ఒక వీడియో వచ్చింది, వీడియో చూడండి మీకు ప్లే అవుతుంది. ఓకే, అయితే నెక్స్ట్ మనకి ఈరోజు బెహ్రెన్లో 12,000 క్రాస్ అయిపోయిందండి, 12,000 క్రాస్ అయిపోయింది కేసులు, 12,240 దగ్గరికి చేరిపోయిందండి కేసులు. సో తెలుగు మిత్రులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్త ఉండండి, ఆ వీడియో చూడండి, తర్వాత ప్లే అవుతుంది. డియర్ వర్షిపర్స్, ఫర్ ద సేక్ ఆఫ్ యూర్స్ అండ్ అదర్స్ హెల్త్ అండ్ సేఫ్టీ, ప్లీజ్ కీప్ ఫాలోయింగ్ దీస్ ప్రికాషనరీ మెజర్స్. వాష్ ఆర్ సానిటైజ్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అటెండింగ్ ద మోస్క్. ఓల్డ్ ఏజ్. నెక్స్ట్ మనం జనరల్ మ్యాటర్కి వెళ్దామండి. జనరల్ విషయాలకు వెళ్తే ఎస్బీఐ కొత్త మేనేజర్గా అశ్విన్ భాటియా గారు ఎన్నికయ్యారు. సో ఎస్బీఐ షేర్లు చూడండి ఎలా పెరుగుతున్నాయో. తర్వాత వైజాగ్లో మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేశారండి. సో ఈ ప్రాజెక్ట్ని UMTC లిమిటెడ్కి దొరికింది, వాళ్ళకి ఇచ్చారు ఈ ప్రాజెక్టు. తర్వాత మద్రాసులో ఒక బేకరీలో ఒక వ్యక్తి పనిచేస్తారండి, ఇతను తన ఇంటికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఒక బైక్ దొంగతనం చేసి బైక్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. సో ఇంటికి వెళ్ళిపోయి ఆర్సీ బుక్లో ఉన్న అడ్రస్కి మళ్ళీ రిటర్న్ కొరియర్ చేశారంటండి బైక్ని. తర్వాత అండి, తిరుమల తిరుపతి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయిపోయింది, భక్తులు దర్శనం రావచ్చు అని చెప్పి తెలియజేశారు. తర్వాత తెలంగాణలో 2,792 కేసులు నమోదయ్యాయండి, తెలంగాణలో 2,792 కేసులు నమోదయ్యాయి, 88 మంది తన జీవిత పోరాటంలో ఓడిపోయారు. ఏపీ విషయానికి వెళ్తే 3,200 కేసులు నమోదయ్యాయి, 64 మంది తన జీవిత పోరాటంలో ఓడిపోయారండి. ఇంకో క్వశ్చన్ తెలుసండి, చైనాలో ఈరోజు కానీ
నిన్న కానీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదంట. కారణం ఏంటంటే వాళ్ళు ఆయుర్వేదాన్ని వాడుతున్నారండి, ఈ వ్యాధి నిమిత్తం వాళ్ళు ఆయుర్వేదాన్ని వాడుతున్నారు. ఈ ఆయుర్వేదం మందు కూడా ఎక్కడదండి, మన ఇండియా వ్యక్తి అయినా బోధిధర్మ గారు తెలియజేసింది, జపాన్ కానీ చైనా కానీ. మనమేమో రష్యా వాడు వ్యాక్సిన్ తయారు చేసేస్తాడు, అమెరికా వాడు వ్యాక్సిన్ తయారు చేసేస్తాడు, ఇటలీ వాడు ఇస్తాడని చెప్పి వాళ్ళు వ్యాక్సిన్ కోసం చూస్తున్నాం. వీళ్ళేమో మన ఆయుర్వేదాన్ని, మన ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్న, మన శాస్త్రాల్లో ఉన్న ఈ వ్యాధి నిమిత్తం అని ఈ గ్రంథాలని తీసి వీళ్ళు మెడిసిన్ తయారు చేసుకుని వీళ్ళు బాగుంటున్నారు. సో మన దేశంలో యూత్ కూడా ఆయుర్వేదం వైపు, ఇది ఆయుర్వేదంలో కూడా రీసెర్చ్లు చేసి ఇటువంటి మందును డెవలప్ చేయాలని కోరుకుందాం. సో అయితే చాలామంది అండి ఈ బోధిధర్మ గారిని, కొందరేమో తెలుగు వాళ్ళు అంటారు, కొందరేమో తమిళ వాళ్ళు అంటారండి. ఈ బోధిధర్మ గారేమో కాంచీపురానికి చెందిన పల్లవ రాజు కొడుకు అండి ఈయన. ఈయన మూడో సంతానం ఈయన. సో ఈయనేమో ఆయుర్వేదంలో కానీ ఈ బౌద్ధ మతంలో కానీ మంచి బాగా డెవలప్ చెందిన వ్యక్తి. ఈయన గురించి సినిమాలో కూడా మీరు చూసే ఉంటారు. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.